కొడాలికి ఇరిగేషన్ హోంమంత్రి ఎవరంటే కేబినెట్ ఫైనల్ లిస్ట్ ఖరారు సీఎం జగన్ రెండు వేల ఇరవై నాలుగు టీంను సిద్ధం చేసుకుంటున్నారు కేబినెట్ కూర్పు దాదాపు పూర్తయినట్లుగా తెలుస్తోంది పాత మంత్రుల్లో పది మందితో సహా కొత్తగా పదిహేను మందికి ఛాన్స్ దక్కనుంది ఇప్పటివరకు జగన్ తన ఎంపికలో సామాజిక ప్రాంతీయ సమీకరణాలనే లెక్కలోకి తీసుకుంటూ వచ్చారు ఈసారి కేబినెట్ కూర్పులో సీనియారిటీకి ప్రాధాన్యత ఇస్తున్నారు అటు పార్టీ పరంగా సేవలు అందిస్తూ ఇటు ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించగలరని భావించిన వారిని కేబినెట్ లోకి తిరిగి తీసుకుంటున్నారు అదే సమయంలో వారిలోనూ సామాజిక ప్రాంతీయ లెక్కల ఆధారంగానే ఎంపిక జరుగుతోంది ప్రస్తుతం మొత్తం ఇరవై నాలుగు మంది మంత్రులు ఉండగా వారిలో పది మందికి రీఎంట్రీ దాదాపు ఖాయంగా కనిపిస్తోంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి చిరుకువాడ శ్రీరంగనాథరాజు ప్రసాద్ రాజు పేర్ల మీద తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది అయితే పాత మంత్రుల పేరుని నాని సైతం ఖాయమంటూ ప్రచారం సాగిన కృష్ణా జిల్లా సమీకరణాల్లో భాగంగా పేనికి ఛాన్స్ దక్కడం లేదని సమాచారం కొడాలికి బెర్త్ దాదాపు ఖరారైంది పేర్ని నాని పేరు చివరి నిమిషంలో జాబితాలో ఉంటుందా లేదా అనేది డౌట్ గా మారింది శ్రీకాకుళం నుంచి ప్రస్తుత మంత్రి ధర్మాన స్థానంలో ఆయన సోదరుడు ధర్మాన ప్రసాదరావు పేరు ఖాయమైందని సమాచారం మరో మంత్రి అప్పలరాజు కొనసాగనున్నారు విజయనగరం నుంచి బొత్సలు కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది మరో మంత్రిగా ఎస్టీ వర్గానికి చెందిన రాజ్యం ధర లేదంటే ఎస్టీ మహిళకు అవకాశం పరిశీలనలో ఉంది విశాఖ జిల్లాలో గుడివేడ అమర్నాథ్ ముత్యాల నాయుడు పేర్లు దాదాపు ఖరారైనట్లు సమాచారం తూర్పు గోదావరి జిల్లా నుంచి చెలుపైన వేణుగోపాలకృష్ణ కొనసాగింపు ఖాయమైంది అదే జిల్లా నుంచి దాడిశెట్టి రాజా దొరబాబు పేర్లు ఖరారయ్యే అవకాశం ఉంది పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ప్రస్తుత మంత్రి తానేటి వనితో కొనసాగింపు ఖాయమైనట్లు తెలిసింది ఇదే జిల్లా నుంచి గంధి శ్రీనివాసం ఖాయమైనట్లు సమాచారం క్షత్రియ వర్గానికి కేటాయింపు పైన తృతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంది కృష్ణా జిల్లా నుంచి కొడల నాని ఖరారు కాగా పేరు నాని పేరు పెండింగ్ లో ఉంది గుంటూరు జిల్లా నుంచి బీసీ మహిళ ఓసీ వర్గానికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది ప్రకాశం నుంచి బాలినేనికే అవకాశం లేదు అదే జిల్లా నుంచి మంత్రిగా ఉన్న ఆదిమూలపు సురేష్ కేబినెట్ లో కొనసాగనున్నారు నెల్లూరు జిల్లా నుంచి కాకాని గోవర్ధన రెడ్డి పేరు ఖరారైందని విశ్వసనీయ సమాచారం కాకాని గోవర్ధన్ రెడ్డికి వ్యవసాయ శాఖ కేటాయించాలని నిర్ణయించారు చిత్తూరు జిల్లా నుంచి పెద్దిరెడ్డి కొనసాగింపు దాదాపు ఖాయం కాగా బలిజ వర్గానికి మరో బెర్త కేటాయించనున్నట్లు తెలుస్తోంది కర్నూలు నుంచి జయరాం కొనసాగింపు ఖాయమైంది శిల్పా రెడ్డి పేరు కూడా దాదాపు ఖరారైనట్లు సమాచారం అనంతపురం జిల్లా నుంచి బీసీ వర్గానికి చెందిన ఇద్దరికి కేబినెట్ పదవులు ఇవ్వడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది కడప నుంచి డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తిరిగి కేబినెట్ లో కొనసాగనున్నారు ఆదిమూలపు సురేష్ అంజాద్ భాష అప్పలరాజు శాఖలు యథావిధిగా కంటిన్యూ అవుతాయని తెలుస్తోంది కొడాలి నానికి ఇరిగేషన్ అప్పగించనున్నట్లు తెలుస్తోంది గుమ్మనూరు జయరామకు పౌర సరఫరా శాఖ దక్కే ఛాన్స్ ఉంది అయితే ఈసారి హోంమంత్రి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఎస్సీ మహిళలకు అప్పగించే అంశం తుది పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు అయితే ఒలితకు హోంశాఖ ఇస్తారా లేదా అనేది అధికారికంగా వెల్లడించాల్సి ఉంది బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలకు ప్రాధాన్యత ఇవ్వాలని నిర్ణయించారు మహిళల సంఖ్య పెరిగే అవకాశం ఉంది